डिविजन जगद्गुरु उट्ट भारत कम्युनिस्ट पार्टी कॉर्पोरेटर अभ्यर्थिगा नेनु मी उमा महेश इक्कड निंची निलबड़ुतुन्नानु पोटीलो उन्नानु जगद्गुरु उट्ट प्रजलंदरिकी तेलिसिंदे జగద్గిరి గుట్టను ఏర్పాటు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. జగద్గిరి గుట్టకు మంచినీటి సౌకర్యాన్ని తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. జగద్గిరి గుట్టకు సబ్స్టేషన్ను తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. జగద్గిరి గుట్టకు ఈ సేవను తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. జగద్గిరి గుట్టలో 16 స్కూళ్లను తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి గానీ ఈ కార్పొరేటర్ వచ్చినాక ఒక్క ప్రభుత్వ సంస్థ కూడా ఇక్కడ రాలేదు. సిగ్గుచేటుకరం ఏందంటే తెలంగాణ వ్యాప్తంగా జీహెచ్ఎంసి వ్యాప్తంగా 214 బస్తీ దావఖానాలు ఉంటే ఈ డివిజన్కి ఒక్క బస్తీ దావఖానా లేదు. ఈ డివిజన్లో మీరు ఎక్కడ చూసినా డ్రైనేజ్ పొంగుతుంది, మంచినీటి సౌకర్యాలు సరిగ్గా లేవు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్యలను తీర్చడానికి గతంలో ఉన్నటువంటి మా చరిత్రను చూసి ప్రజలందరూ కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించాలని గెలిపిస్తారని నాకు ఒకసారి అవకాశం ఇస్తారని అదే విధంగా ఇవాల ఉన్నటువంటి ప్రజలందరూ టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి ఒకప్పుడు టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత టిఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ తనకి ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఉండేవాడు. ఎప్పటివరకు ఇంతవరకు ఏ పోరాటం చేయలేదు. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో జైలు పోయి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల నా ఉద్యోగం పోయింది. అయినా కానీ నిరంతరంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నా కాబట్టి ఇక్కడ పోరాట చరిత్ర ఉన్నది కాబట్టి మా ప్రజలందరికీ నమస్కరిస్తూ నన్ను గెలిపించాలని ఇక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలకు అదేవిధంగా నా తోటి వెన్నంటుంటున్నటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ అన్న గారికి అదేవిధంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలయ్య గారికి మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఏఐఎస్ఎఫ్ ఉద్యమ నాయకులు ఈ ప్రాంతంలో అనేక విద్యార్థి సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించి విద్యార్థుల తరఫున విద్యార్థుల హక్కుల కోసం పోరాడినటువంటి ఉమా మహేష్ గారు ఈ రోజున ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఈ డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ ఒక్కసారి ఆలోచించండి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన మరి ఈనాడు ఇక్కడ అనేకమైనటువంటి ప్రగతి అనేది ఈ జగద్గిరి గుట్ట ఈ డివిజన్ ప్రాంతంలో చేయటం జరిగింది. మరి యువకుడైనటువంటి విద్యావంతుడైనటువంటి ఉమా మహేష్ గారిని ఇవాళ కార్పొరేట్ అభ్యర్థిగా ఎన్నిక చేసుకోవటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలని మరి ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ బూర్జా వర్గాలకి కొమ్ము కాసినటువంటి కార్పొరేట్ అభ్యర్థుల్ని మరి ఇవాళ డబ్బులు ఇస్తూ డబ్బులు దాహంతో ఇవాళ ఎన్నికల ప్రచారం చేసినటువంటి ఈ కార్పొరేట్ అభ్యర్థుల్ని ఓడించి ఇవాళ కమ్యూనిస్టు పార్టీ గొంతుకగా మరి వామపక్షాల గొంతుకగా విద్యా యువజన సంఘాలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి ఉమా మహేష్ గారిని గెలిపించడం ద్వారా ఈ జగద్గిరిగుట్ట 126వ డివిజన్ భవిష్యత్తులో మరి అభివృద్ధి చెందటానికి ఇక్కడున్నటువంటి ప్రజా సమస్యలని ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో లేవనెత్తడానికి ఇవాళ చదువుకున్నటువంటి యువకుడు అదేవిధంగా విద్యావంతుడు మరి ఇవాళ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఆయనకి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ సంపూర్ణమైన మద్దతునిస్తూ ఆయన యొక్క గెలుపులో మేము ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతూ ఇవాళ ఆయనతో కలిసి నడవడానికి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పోరాడుతుంది. ఆయన గెలిపే లక్ష్యంగా ఈ 126వ డివిజన్లో మరి ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ ఉద్యమంలో మరి ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ డివిజన్ ప్రజలు కామ్రేడ్ ఉమా మహేష్ గారిని గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు నడిపి ఈ జగదీరి గుట్టలో పేదలకు గుడిసెలు వేయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి మన ఉమా మహేష్ అన్న కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని నీ ఓటు నా ఓటు కంకి కొడవలికి మన